జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ను జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీంద్రరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముదిగంటి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, కరోనా పరిస్థితిలో అత్యవసరంగా ప్రాణవాయువు అందించినప్పుడే మనిషి మనుగడ అని ఉనపాట నేర్పిందని ఆక్సిజన్ గుర్తు చేశారు. ఆక్సిజన్ అందాక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఘటన ఎన్నో చూశామని, ఈ పరిస్థితిలో ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ కోసం వెంపర్లాడాల్సి పరిస్థితి తెలిసిందే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఏర్పాటు చేశారన్నారు. మన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆక్సిజన్ తయారీ యూనిట్ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. జిల్లా ప్రజల ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ హాస్పిటల్ ఆక్సిజన్ ఇక్కడ తయారవుతా ఉంది. ప్రతి రోజులల్లా ప్రజల ఉపయోగార్థం అందుబాటులోకి రాబోతా ఉంది. గతంలో కరోనా సెకండ్ వేవ్ టైంలో మరి ఆక్సిజన్ కొరత వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కోసం చాలా ఇబ్బంది తరవంటి పరిస్థితి మనం చూసినాం. మరి భవిష్యత్తులో అటువంటి దాన్ని అధిగమించడం కోసం నరేంద్ర మోడీ గారు జిల్లా హాస్పిటల్స్ అవసరమైన చోటలలో కూడా ఇటువంటి ప్లాంట్ నిర్మాణం కోసం వారు సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు గతంలో ఏదైతే సిలిండర్ ద్వారా ఒక పేషెంట్కు 5 లీటర్ల ఆక్సిజన్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈరోజు యూనిట్ పూర్తయిన తర్వాత 100 మందికి ఒకేసారి సప్లై చేయడం కెపాసిటీ చేస్తుంది. 100 మంది పేషెంట్స్కి ఆక్సిజన్ సరఫరా చేయగలిగే కెపాసిటీ, గంటకు 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళు ఏర్పాట్లు మొత్తం కూడా వస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది. జిల్లాలో ఉన్నట్టు ప్రజలందరూ కూడా ఇబ్బంది కలగకుండా మరి రాబోయేటువంటి థర్డ్ వేవ్ ఎదుర్కొనే విధంగా నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో అందుబాటులోకి రాబోతూ ఉంది. ఇటువంటి భవిష్యత్తులో ఏ ఆపత్తులు విపత్తులు మరి ఎదుర్కొనే విధంగా జగిత్యాల ప్రజలకు ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి యూనిట్ను శాంక్షన్ చేసినటువంటి భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము.